తన కుటుంబంతో పాటు అంబికాపూర్లో ఉండేవాడు. అతని భార్య మంజు పోట్లాడే మనస్తత్వం గలది. ఎప్పుడూ సంపత్ని వేధిస్తూ ఉండేది. అంతా నా తలరాత. నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీలాంటి పనిలేని పేదోడిని చేసుకుని నా జీవితమే నాశనమైపోయింది. అరే మంజు, రోజు పని కోసం వెతుకుతూనే ఉన్నాను. నాకెవరూ పని ఇవ్వట్లేదు. అందులో నా తప్పేముంది? నాకు 5 రూపాయలు ఇవ్వండి, నేను ఐస్ క్రీమ్ తినాలి. అమ్మా, నాకు కూడా కావాలి ఐస్ క్రీమ్. మీ నాన్న ఏమన్నా డబ్బులిచ్చే చెట్టును పెట్టాడా ఏంటి? అందులో నుండి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడానికి. వెళ్ళి అక్కడ కూర్చోండి. ఐస్ క్రీమ్ గీస్ క్రీమ్ ఏం లేదు. ఇక చాలు మంజు, నేను బాగా డబ్బు సంపాదించుకున్నా కానీ నేను ఇంటికి తిరిగి రాను. సంపత్ కోపంగా ఇంటి నుండి బయటికెళ్లాడు. ఇంకాసేపట్లో తన భర్త తిరిగొచ్చేస్తాడనుకుని మంజు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ సంపత్ ఒక నిర్మానుషమైన చోటు చేరుకున్నాడు. అరే, నా చెప్పాను కాంట్రాక్టర్కి ఒక్క పనమైనా పంపించమని, కానీ పంపించనే లేదు. ఇప్పుడతను సోమవార సెలవని అంటున్నాడు. అందరూ సెలవులో ఉన్నారు. అరే రాజేష్ గారు, నే చూసుకుంటా. సరే, నా ఫోన్ పెట్టేస్తాను. ఇప్పుడేం చేయను? సాయంత్రం కల్లా ఈ గోడని పగలకొట్టమని చెప్పారు. పన్నుల కోసం ఎక్కడ వెతుకును? ఇదంతా సంపత్ వింటూ ఉన్నాడు. వెంటనే ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. నేను చాలా సేపు నుండి మీరు కష్టంలో ఉన్నది చూస్తున్నాను. నేను మీకేమైనా సహాయం చేయగలనా? ఈ గోడని పగలగొట్టగలవా? మా మాల్ అందరినీ ఇది పాడ్చేస్తుంది. ఈ పనికి 500 ఇస్తాను. నీ పని చేయగలను సార్. గోడని పగలగొట్టడానికి కావలసిన వస్తువులు సంపత్కిచ్చాడు. సంపత్ ఆ గోడని పగలగొడుతూ ఉన్నాడు. సంపత్ సాయంత్రం కల్లా ఆ గోడని పగలగొట్టేశాడు. పని చేసినందుకు సంపత్కి ఆ మనిషి 500 ఇచ్చాడు. నేను ఇంకొంచెం డబ్బులు సంపాదించాలి, లేదంటే మంజు మళ్ళీ అరుస్తుంది. సంపత్ కాస్త దూరం వెళ్ళగానే ఎవరిదో గొంతు వినపడింది. అరే, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీతో పాటే వస్తాను. ఎవరయ్యా నువ్వు? నువ్వు కనిపించలేదే. నేను షేట్ హరికిషన్ ఆత్మని. ఇవాళ నువ్వు పడగొట్టిన ఆ గోడల్లో గత 5 ఏళ్లుగా ఉంటున్నాను. నేను ఉంటున్న ఆ చోటని పడేశావు నువ్వు. ఇక నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పు. దెయ్యం గారు, నన్ను వెళ్ళనివ్వండి. మా ఇంట్లో మా భార్య, ఇంకిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నేను డబ్బులు సంపాదించ కోసం ఇక్కడ వచ్చాను. నేను చాలా పేదవాణ్ణి. నేను తప్ప నా కుటుంబకి ఎవరూ లేదు. నేను ఏమీ అనను. నేను నన్ను చంపిన వాళ్ళని పగ తీర్చుకొని నా భార్య పిల్లలకి వారి హక్కు ఇవ్వాలి. కానీ మిమ్మల్ని ఎవరు చంపారు? నేను మీకు ఎలా సహాయపడగలను సార్? సంపత్, ఇది 5 ఏళ్ల కిందకి మాట. నేను నా భార్య రాత కొడుకు బిట్టుతో ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ మా సంతోషానికి ఎవరో దృష్టి పెట్టారు. నేనొక బిల్డర్ని. అందరికీ బలమైన ఇళ్ళు భవనాన్ని కట్టడం నా బాధ్యత. ఒకరోజు సేట్జీ, ఏం భయపడకండి, నేను మటీరియల్ సిమెంట్ని చెక్ చేశాను. మీరేం దిగులు పడకండి. సరే మోహన్, నువ్వు చెప్తున్నావంటే నేను నమ్ముతా. ఎంతైనా నువ్వు రాధావళి బాబాయ్ కొడుకు. హరికిషన్ ఆత్మ సంపత్తో అతని కథని చెప్తూ ఉన్నాడు. ఒకరోజు నాకు తెలిసింది, మేము కట్టిన బిల్డింగ్ విరిగి పడిపోయింది. నేను కోపంగా మోహన్ని కలవడానికి ఆఫీస్కెళ్ళాను. అప్పటికి ఆఫీస్ క్లోజ్ అయి ఉన్నది. ఇంటికి తిరిగి వెళ్ళిపోతానని అనుకున్నా. అప్పుడే ఎవరిదో నవ్వు విన్నాయి. నేను అద్దంగుండా తూగి చూస్తే, అరే ఇది మోహన్, అతనితో రామ్దేవ్ ఉన్నాడు. ఇంతకుముందు నా దగ్గర వర్క్ చేసిన ఫ్రాడ్ వర్కర్. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? అరే ఆ సేట్ హరికిచన్ ఒక పిచ్చోడ్రా. అవును, అందుకే నా మీద నమ్మకంతో పనెంత నాకే ఒప్పించాడు. నేను డూప్లికేట్ మెటీరియల్ని వాడి ఆ బిల్డింగ్ని కట్టేశాను. నేను కూడా నాకు జరిగిన అపమానికి పగ తీర్చుకోవాలి. వాడు నన్ను పన్నుల నుండి తీసేశాడు. ఇక లోకమే వారిపై ఉమ్మేస్తుంది. వీడు చెత్త మెటీరియల్ యూజ్ చేసి బిల్డింగ్ని కట్టారని అందరికీ తెలిస్తే. అప్పుడే పక్కనే ఉన్న స్టూల్ హరికిషన్ చేయి తగలడంతో పడిపోయింది. రామ్దేవ్, మన మాటల్ని ఎవరో విన్నట్టున్నారా? అరే అది సేటు. రామ్దేవ్ ఇంకా మోహన్ హరికిషన్ వెంటపడి ఆయన్ని పట్టేసుకుంటారు. ఒక పంచేరా రామ్దేవ్, వీణ్ణి ఈ ఫ్యాన్కి లాడేస్తాం. సిగ్గుతో చచ్చిపోయాడని అందరూ అనుకుంటారు. లేదు లేదు, నన్ను వదిలిపెట్టండి. నేనెవ్వరికీ ఏం చెప్పను.
మోహన్ ఇంకా రామ్దేవ్ హరికిషన్ని ఫ్యాన్కి వేలాడదీసి చంపేశారు. వాళ్ళు నన్ను చంపేశారు, నేనేం చేయలేకపోయాను. వాళ్ళు నా డబ్బుతో హాయిగా బతుకుతున్నారు, నా ఆత్మ అలమడుస్తూ ఉంది. నువ్వు మంచి మనిషి, అందుకే నా చెప్పేది నువ్వు విన్నావు. ఇంకా ధైర్యవంతుడు కూడా, అందరూ భయపడి పారిపోయేవారు. మీకు చాలా అన్యాయం జరిగింది, కానీ మీకు నేనెలా సహాయపడగలను? సంపత్, నేను నీ ద్వారా నా కొడుకు నా భార్యతో మాట్లాడాలి. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళు. దెయ్యం సంపత్ని తన బంగ్లాకి తీసుకువెళ్ళాడు. ఆమె నా భార్య రాధ, నా కొడుకు బిట్టు. అక్కడ ఎదురుగా చూడు. రాధా అక్క, రాధా అక్క, తొందర తొందరగా ఇల్లు తుడు, నా నౌకరికి సెలవిచ్చాను. ఏమండి, ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్దాము. మోహన్ ఇంకా అతని భార్య బయటికి వెళ్ళారు. హరికిషన్ ఆత్మ సంపత్తో పాటు ఇంటికి వచ్చాడు. నమస్తే. ఎవరు మీరు? మీ భర్త మీతో మాట్లాడాలి అనుకున్నారు. హరికిషన్ ఆత్మ సంపత్ శరీరంలోకి ప్రవేశించింది. సంపత్ రాధాతో జరిగిందంతా చెప్పాడు. రాధా, నీకు బిట్టికి ఇలాంటి పరిస్థితి ఏంటమ్మా? మోహన్ ఒక రామ్దేవే నన్ను చంపారు, నన్ను ఫ్యానికి వేలేడేశారు. నేను మీ ఇద్దరికి న్యాయం చేసి తీర్తాను. వాళ్ళు మీకు అన్యాయం చేసి పోలీసులకి ఇంకా నాతోటి అబద్ధం చెప్పారు. మీరు లేకుండా ఇక నేను ఎలా ఉండగలనండి? నువ్వు బిట్టు కోసం స్ట్రాంగ్ గా ఉండాలి, నేనెప్పుడు నీతో ఉంటాను. ఇంకా అప్పటి నుండి సంపత్ ఇంకా హరికిషన్ రామ్దేవ్ ఇంకా మోహన్ పై నిగరానీ పెట్టారు. మోహన్ ఇంకా రామ్దేవ్ ఏ మెటీరియల్ అయితే బిల్డింగ్ కట్టడం కోసం తెచ్చారో దాన్నంతా మార్చిపెట్టేశారు. ఆ వెంటనే సంపత్ పోలీసుల దగ్గరికి వెళ్లాడు. సార్, నా పేరు సంపత్. ఇవాళ్టి నుండి 5 సంవత్సరాల క్రితం సేఠ్ హరిదాస్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు కదా, ఆ కేసులో అసలైన క్రిమినల్ మీకు ఆయన ఆఫీసులోనే దొరుకుతారు. హరికిషన్ గారు దేశం వదిలేసి వెళ్ళలేదు. ఇన్స్పెక్టర్ గారు, నిజమైన క్రిమినల్ ఎవరని తెలుసుకోవడానికి మీరు నాతో పాటు ఇప్పటికే రండి. పోలీసులు సంపత్తో పాటు హరికిషన్ ఆఫీస్కి చేరుకున్నారు. వాళ్ళు మోహన్తో బిల్డింగ్కి కావాల్సిన సామాన్ని చెక్ చేయాలన్నారు. ఈ బిల్డింగ్ కోసం ఏ సామాన్లు ఉపయోగిస్తున్నారో దాన్ని చెక్ చేయాలి, క్వాలిటీ చూడాలి. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఇతనెవరో, ఇతను చెప్పిన మీదట నన్నెందుకు డౌట్ పడుతున్నారు? పోలీసులు ఆ మెటీరియల్ని చెక్ చేశారు, అది డూప్లికేట్ అని తెలిసింది. పోలీసులు రామ్దేవ్ ఇంకా మోహన్ని అరెస్ట్ చేసేశారు. వాళ్ళని మొత్తం ఎంక్వైరీ చేశారు. సేఠ్ హరికిషన్ అమాయకుడని తేలుతుంది. రాధాకి తన ఇల్లు ఇంకా ఆస్తి తిరిగి వచ్చేశాయి. రాధాగారు హరికిషన్ మీ దగ్గర మాట్లాడాలని అనుకున్నారు. రాధ, ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. సంపత్, నువ్వు నీ కుటుంబంతో పాటు ఇదే ఇంట్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. రాధకి బిజినెస్లో సహాయంగా ఉంటుంది. ఇంకా నీలాంటి మంచి మనసు ఉన్నవాడు నాకు ఈ లోకంలో ఎక్కడ దొరకడు. నువ్వు నాకు ఎంతో సహాయపడ్డావు, నేను బదులుగా నీకేమైనా చేయాలని అనుకున్నాను. ఆనాటి నుండి సంపత్ తన భార్య పిల్లలతో పాటు వాళ్లతోటే ఉండిపోయాడు. రాధ బిజినెస్ని చూసుకుంటూ ఉన్నది. సంపత్ రాధా పనుల్లో సాయపడుతూ ఉండేవాడు. మోహన్ ఇంకా రామ్దేవ్కి జీవిత ఖైదు వేశారు. అప్పటి నుండి పేదరికం ఇంకా ఆకలి బాధలు పూర్తిగా తీరిపోయాయి.